బాక్స్ ఆఫీస్ పై బాహుబలి దండయాత్ర మామూలుగా జరగలేదు. పాత రికార్డులకు కాలం చెల్లిస్తూ ఎప్పుడూ ఎక్కడా లేని రికార్డుల జెండాలను పాతేసి బాక్స్ ఆఫీస్ దండయాత్రను చేసింది రాజమౌళి తీర్చిదిద్దిన బాహుబలి 2 సినిమా. భారత్ లోనే కాదు, అంతర్జాతీయ సినీ సమాజము బాహుబలి 2 వైపు ఆసక్తిగా చూసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ దండయాత్రలో బాహుబలి సాధించిన సగర్వపు విజయమేంటో. తాజాగా ఆ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శిస్తున్నారంటే బాహుబలి బాహు ప్రపంచం ఏ పాటిదో తెలుస్తుంది. ఆ క్రమంలోనే మరో అరుదైన ఘనతను దక్కించుకుంది జక్కన్న చెక్కిన చిత్రం. రొమేనియాలో నిర్వహిస్తున్న ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. అది కూడా ఓపెన్ ఎయిర్ ప్రదర్శన. అంతర్జాతీయ సినీ ప్రేక్షకుల కోసం ప్రపంచంలోని బెస్ట్ సినిమాలను అవార్డు కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాహుబలి 2 షో కూడా వేస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టిఫ్ రొమేనియాలో బాహుబలి 2 ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్. ప్రతి అమరేంద్ర బాహుబలి హీరోయిజానికి అంతర్జాతీయ ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. కాగా చైనాలో బాహుబలి రిలీజ్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమాలకు బాహుబలి చిత్ర యూనిట్ హాజరవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.